స్లాబ్ పర్సెంట్ 12 8 9 10 లేక 11 అనేది కాదు అది అవి అవి కూర్చొని డిస్కస్ చేస్తాం సార్ నేను చర్చలు కొలిక రాకపోతే ఎలా విధంగా మా కార్యచరణ ముందుకెళ్తామో సరే బాబు నువ్వు అవన్నీ చెప్తావు బాబు యథావిధిగా మరి ఇద్దరికి నీకు నీకు నాకు అభిప్రాయం నేను మాట్లాడుకుంటామా చెప్పు ఉంటాయి అవన్నీ నువ్వు అన్నీ అవన్నీ పాజిటివ్ బి పాజిటివ్ అంటే నెగిటివ్ ఎందుకు ఆలోచించాలా నెగిటివ్ మాటలు ఎందుకు ఆడుకోవాలి इंप्लीमेंट डेट रिकवरी अंत रिकवरी दिन इंपैक्ट सुमार आर वेल को अच्छा दाने अभी अभी दाख्यू ले अर्धरात्रि वरकू वाल चर्चा उद्योग संघ असंतल अपोहल चला वरकू अवी अभी तोग दाखान चुनाव सवरण वाट दाख इंपैक्ट आशियानी इन मीटिंग जो अला वेलाली दाटो अंदर कुर्चे दी इंपैक्ट एंत चूसको दाने सानकूल चूसको अभी मैं मुख्यमंत्री गारी दृष्टि इवा मल्ल मध्यान रूम गंट की मल्ल चर्चा प्रारंभ होते मैं मल्ल मल्लो चर्चा दाटो पूर्ति सानकूल तो वस्तने आशिस्ना प्रतिपाद आटोमेटिकल नि जी प्रधान रंशाल अंशमी ఏదైతే ఫిట్మెంట్ ఇచ్చినప్పుడు ఇంప్లిమెంటేషన్ డేట్ నుంచి ఉన్నాదో దాంట్లో కొంత 9 నెలలు వస్తుంది దాని రికవరీలు వస్తున్నాయి అవన్నీ కూడా రికవరీ లేకుండా ఉండాలనేది ఫస్ట్ అంశం అది దాని ఇంపాక్ట్ చూస్తే సుమారు 5000 నుంచి 6000 కోట్ల రూపాయలు వస్తుంది దాని మీద కూడా చర్చించాము దాని గురించి కొంత సానుకూలతగా దాని నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళు నిర్ధారణ అంశం అది దాంతో పాటు హెచ్ఆర్ఏ సంబంధించిన ఎగ్జిస్టింగ్ దాన్నే కంటిన్యూ చేయమన్నారు లేదు అంటే తెలంగాణ ఉన్న అంశాల నుంచి పట్టమంటున్నారు ఈ మధ్య దానికి దీనికి మాయా మీడియా ఉంది అది కూడా అప్పుడు కూర్చొని దాని ఇంపాక్ట్ ఎంతో కూర్చొని ఆ అంశాన్ని కూడా క్లియర్ చేస్తాం మిగతావన్నీ కూడా చిన్న చిన్న అంశాలే అవన్నీ కూడా అందుకు క్లియర్ కట్ గా ఉన్నది హెచ్ఆర్ఏ అండ్ ది రికవరీ ఆ రెండు ఫైనల్ పెట్టిన ఆ రెండు మీద డిస్కషన్ అవుతుంది ఆల్రెడీ రికవర్స్ మీద ఒక సానుకూలత వచ్చింది దీని మీద ఒక డిస్కషన్ ఉంది అది ఎంత పట్టన పడే అవకాశం ఉంది అది ఇప్పుడు తెలుస్తుంది అలా ఇక్కడ మాకు ఇంకా తెలియదు అన్ని చూసిన తర్వాత స్టార్టింగ్ లో ఫిట్మెంట్ ఇవ్వడం వల్ల వచ్చి సుమారు అప్పటికే 10000 కోట్ల పైన వస్తుంది ఇంకా దాంతో వేడ అవుతాయి ఇవన్నీ కలిపి ముందు మేము డిస్కస్ చేసుకున్న తర్వాత అయిన తర్వాత అప్పుడు సీఎం గారు దృష్టి తీసుకెళ్తాం తీసుకెళ్ళి ఫైనల్ గా ఆయన ముందు పెట్టి రిజర్వ్ చేస్తాం ఓకే బాయ్ ఇంకో విషయం ఇంకొక రెండో బిట్ పెట్టుకోండి దాని దీనికి కలపకండి కొన్ని పత్రికలకి బదులు ఆంధ్రజ్యోతి పత్రికలో తిట్లు ఇంట్ల మీద అప్పు తీసుకు 7000 కోట్లు 4000 కోట్లు అప్పు తీసుకు మొన్న రాశారు మళ్ళీ ఇవాళ రాశారు దానికి సంబంధిత మంత్రిగా నేను ఆ పత్రికని ఎవరైతే ఈ న్యూస్ ఫీడ్ చేస్తారో ఆ పత్రికా సోదరుడికి అలాగే యాజమాన్యానికి నేను తెలియజేస్తుంది ఏంటంటే వాస్తవాలు తెలుసుకొని ఏదైనా రాయాలి లేదు మీకేదైనా అంబిగ్యూటీ ఉండి మీకేదైనా సమాచారం కావాల్సి వస్తే ప్రత్యక్షంగా దాని సంబంధిత మంత్రి గారిని ఉన్నాను నన్ను వచ్చి అడిగి దాని వివరణ కూడా దాన్ని రాయడం అనేది ఒక సాంప్రదాయం అది అలా రాయండి అంతేగాని ఊరికినే మీ ఉద్దేశాలని మీకున్న దురుద్దేశాలని వృద్ధి రాయడం అనేది అది సమంజసం కాదని మనం చేస్తున్నాను ఎందుకంటే ముందర మూడు స్లాబ్లు ఉన్నాయి మూడు కేటగిరీలు ఉన్నాయి ఒక కేటగిరీ 300 SFT ఒక కేటగిరీ 365 SFT ఒక కేటగిరీ 430 SFT 300 SFT 365 SFT 430 SFTని గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు దాన్ని మరిది శాంక్షన్ చేసినప్పుడు వాటి నుంచి లబ్ధిదారు తాలూకా ఇన్వాల్వ్మెంట్ చేసి 2,65,000 3,65,000 4,65,000 లబ్ధిదారు కట్టుకునేటట్లు
बैंक दोन इंपोज अभी कटे एर्पड़ी मार्चि कार्यक्रम आ रे लक्ष अरवे मूड लक्ष अरवे नाग लक्ष अरवे लब्धाड़े अच्छी बैंक पुलअप अभी स्कीम तालूका अभी आबजक्ट अभी ప్రభుత్వం తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మాటిచ్చిన ప్రకారము 300 ఎస్ఎఫ్టీ ఏదైతే ఉందో ఆ 300 ఎస్ఎఫ్టీ ఇళ్ళని సుమారు 2,62,000 ఇళ్ళు కడితే 130,000-140,000 ఇళ్ళ వరకు ఆ మరి 300 ఎస్ఎఫ్టీ ఇళ్ళు ఉంటే అవన్నిటి కూడా రూపాయికే ఐదు నింబాలని మరి నిర్దేశించి అవి ఉచితంగా వాళ్ళకి ఇవ్వడానికి మరి ఏర్పాటు చేసిన సందర్భాన్ని కూడా ఇప్పుడు గుర్తు తీసుకొస్తాను. ఆ నేపథ్యంలో ప్రభుత్వమే దాన్ని చేస్తుంది. ఇక్కడ అద్దెదారు మీద లోన్ తీసుకొస్తున్న అంశాన్ని తీసుకొచ్చి అదేదో మేము తినేసామనే పరిస్థితుల్లో అదేదో ప్రభుత్వమే దాన్ని పక్కదారులు పెడుతుందనే పరిస్థితిని వచ్చి ఇవాళ పత్రికల్లో మొన్నిచ్చారు ఇవాళ ఇచ్చారు. దయచేసి ఇది తప్పుడు సమాచారం. ఏదైతే లబ్ధిదారుడు 3,65,000 రూపాయలు 4,65,000 రూపాయలు టిట్కో ఇంటికి కట్టవలసిన అవసరం ఏదైతే ఉందో ఆ డబ్బులు మాత్రమే ఆ లబ్ధిదారుడి పేరున ఆ యూనిట్ పేరున ప్రభుత్వం వచ్చి మధ్య ఫెసిలిటేట్ చేసి లబ్ధిదారుడి పేరున రుణాన్ని మరి తీసుకొని అది పూర్తి చేసి ఆ ఇంటిని వచ్చి మరి లబ్ధిదారుడికి ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇది ఆ తాజా స్పిరిట్ అది. అంతేగాని లేనిపోయిన అబ్బాలు సృష్టించి ఎవరికో రాజకీయ అభివృద్ధి చేకూర్చడానికి అనవసరంగా మీరు దీన్ని చేయడం అనేది అది భావ్యం కాదు. లబ్ధిదారులందరికీ కూడా అది మనం చేస్తున్నాను. 300 ఎస్ఎఫ్డీ ఎవరైతే ఈ రాష్ట్రంలో లబ్ధిదారులు ఉన్నారో అందరికీ కూడా ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. మీ పేరుని ఏ విధంగా కూడా బ్యాంక్ లోన్ నుంచి టైప్ చేయదు. ఒక బ్యాంక్ లోన్ టైప్ చేసేదానికి దాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి దాని లోన్లు కడతారు. అది ప్రతి ప్రభుత్వంలో జరుగుతుందా ఆనం అయితే అది ఆనం అయితే ప్రకారం జరుగుతుంది. 345-435 ఏదైతే బ్యాంక్ లోన్ వచ్చి మనం రేట్ చేస్తున్నామో రద్దాడి పేరున అది వారు కట్టవలసిన ప్రపోర్షనేట్ దానికే తప్ప ఒక్క పైసా కూడా అదనంగా ఏ లబ్ధిదారు కూడా దగ్గర కూడా తీసుకునే సమస్య లేదు, తీసుకునే ప్రశ్న లేదనేది తీసుకోమనేది కూడా మరి ఈ సందర్భంగా దీని మీ ద్వారా అద్దాలను తెలియజేస్తున్నాను. ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి ఆంధ్రజ్యోతి పత్రికా సోదరులకు కూడా మరి దీని ద్వారా తెలుస్తాను. ఏదైనా మీకు వివరణ కావలిస్తే దయచేసి వచ్చి అడిగి తీసుకోండి. కానీ మరి అపోహలు సృష్టించి మరి యామికులు సృష్టించి లబ్ధిదారులు ఆందోళన గురిచేసి ఏదో లబ్ధి పొందామని చేస్తే మాత్రం దానివల్ల మీకే మీ తాలూకా విలువ పోదు తప్ప మా ప్రభుత్వానికి ఏ విధంగా నష్టం లేదనే విషయం కూడా తెలియజేస్తున్నాను.